హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి, అందరికి నమస్కారం. మా డ్యామ్ అయితే ఇంకా రెండలేదు, వర్షాలు కొడుతూనే ఉన్నాయి, కానీ డ్యామ్ అయితే రెండలేదు, ఒక ఇంచు కూడా ఎక్కలేదు. ఇగో ఈ గడ్డ అంతా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి మా డ్యామ్లో ఈ గడ్డ అంతా తేలే ఉన్నది. నీళ్ళు ఇల్లు ఎంత ఉన్నాయి అంటే రూపాయల 40 మంద 30 పైసల మందమే ఉన్నాయి నీళ్ళు. గడ్డలు అన్నీ మాత్రం తేలే ఉన్నాయి. ఇప్పుడు మన పెద్ద అయితే ఎత్తలేము, పెద్ద రెడీ చేసుకొని పెట్టుకున్నాం, కానీ ఎందుకంటే నీళ్ళు ఎక్కితేనే చేపలు పెద్ద పెద్ద పడతాయి. నీళ్ళు ఎక్కలేవు కాబట్టి చిన్న వేసినా ఫ్రెండ్స్, చిన్న ఇటుకి ఎంబడి తీసుకుందని రోజు కొట్టాడే కొడుతుంది, కానీ మన డ్యామ్ అయితే రెండలేదు. గాలి మాత్రం విసురుతుంది ఇవాళ, ఎందుకంటే జర గెలిచింది, మళ్ళీ అప్పటికి వచ్చేటట్టున్నది. గాడి పైదలు వేసింది, గాలి అయితే వైనాంగు పోతా ఉంది, నొక్కపోతుంది నాకు గాలి. ఇక్కడికి జల్లలు పడతాయి ఫ్రెండ్స్, జల్లల కొరకేసా నేను. మరి జల్లలు పాపార్లు కూడా పడతాయి, బుగ్గ జామలు మొత్తం పడేదే, ఇట్లా ఇడికి పడేదే నల్ల షాప్ పడుతుంది, మనకు కావాల్సింది. కోడి జల్లలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్, ఇగో దడకానే పడ్డది, తుంట తుంటున్నది. ఈ జల్లలు పడతాయి ఫ్రెండ్స్, ఈ కోడి జల్లలు మాత్రం మనకు పడతాయి. నేను ఈ షాపులకు ఎత్తాను ఫ్రెండ్స్, ఈ షాపులకు మాత్రం మంచి రేట్ ఉంటుంది కాబట్టి ఈ షాపులకు ఎత్తాను. కొత్త వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న పెద్దవి, కానీ నీళ్ళు ఎక్కితేనే ఇద్దామని రెడీలు అన్నా, కానీ నీళ్ళు మాత్రం వెక్తలేవు. ఇది కోడజల్ల ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పుడే పడుతుంది, నీళ్ళు ఎక్కేటప్పుడే పడుతుంది, తర్వాత పడదు. ఇది కోడజల్ల అంటారు. మొత్తం సేనే ఉన్నది దీన్ని, కొత్త రెండో సేనది ఫ్రెండ్స్, చూడండి మొత్తం సేనే ఉన్నది దీనికి. బుగ్గజామలు కూడా పడతాయి, బుగ్గజామలు మనకు బుగ్గజామ పడ్డాయి. ఇప్పుడు మొత్తం చాలా మంది ఇవే ఇస్తారు రెండలి, ఎందుకంటే వీడికి రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4 కిలో పడ్డా కానీ మనకు 1000 రూపాయలు వస్తాయని ఆశతోని ఇస్తాం అన్నట్టు. రవ్వులు అంటే ఇప్పుడు వాడే ఎక్కువ, ఎందుకంటే నీళ్ళు ఎక్కితే పచ్చిగడ్డలకి నీళ్ళు పోతాయి కదా, నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు మనకు వెనకాల పడతా చూడండి, ఆ గడ్డ మునగాలి, ఆ గడ్డ మునిగితే ఆ పచ్చిగడ్డలకి వస్తాయి పెద్ద పెద్ద, ఆ గుట్ట చుట్టూ తిరుగుతాయి అండి. ఫ్రెండ్స్ ఆ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట కనబడుతుంది, ఆ గుట్ట చుట్టూ నీళ్ళు తిరుగుతాయి, అప్పుడు మంచి చేపలు పడతాయి అన్న, నీళ్ళు ఎక్కుతాంటే చేపలు పడతాయి మనకు. దీనికి ముండుంటాయి సేమ్ మన చిన్న జల టైపే ఉంటాయి ముండు. దీనికి పొడిగా మా దీవలే వలలు ఉన్నాయి అన్నట్టు, పెద్ద వలలు ఉన్నాయి, పెద్ద వలలు వేసారు, ఆ పెద్ద వలకు తట్టుకున్నది జంప్ అయింది, అచ్చి కూర్చుంది. సేమ్ మన చిన్న జల టైపే ఉంటుంది కానీ పెద్ద ఉంటుంది అన్నట్టు, దీన్ని కోడి జల అంటాం ఫ్రెండ్స్ మేము. ఇవి మాత్రం బాగా పడతాయి, నేను పదిదాకా వీటికి ఎత్తాను, వీటికి ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి ఇవి ఎత్తాను మొత్తం కోడి జల్లె. కూర వండుకుంటే కూడా మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. వలల వెంకి వేసిరు, అది చిన్న చేప కదా తుంటుంది కదా, గాలి పెడతాను, గాలికి వలలు నొక్కొస్తాయి కదా, నొక్కొచ్చి రక్షణ చెప్తాను. ఈ నీళ్ళు తక్కువ ఉంటే వలలు అయితే ఫ్రెండ్స్, వలలు చాలా నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా, వలైన వల వేసుకుంటాను, నీళ్ళు కూడా ఎక్కాలని మేము అనుకుంటున్నా, కోరుకుంటున్నా, కానీ ఎక్కలేవు. నీళ్ళు ఎక్కితే ఎక్కడో అక్కడ వేసుకోవచ్చు, మంచిగా ఆరామ్స్ ఉంటుంది, నీళ్ళు చాలా తక్కువ ఉండి ఇబ్బంది అవుతుంది బాగా. ఈరోడు పడ్డది మనకు ఈ జల్లలు కొడియాలి మొత్తం, ఈ టైప్ ఉంటాయి ఫ్రెండ్స్, మంచిగా పడతాయి. ఇవైతే నీళ్ళు ఎక్కేదాకా మాత్రం ఇవే వేస్తాను నేను, పెద్ద అయితే ఇయ్య, పెద్ద వేసిన లాభం ఉండే ఏమంటే చైనా పాపులెట్లు తప్ప ఏం పడాయి. నీళ్ళు ఎక్కితేనే పెద్ద చేపలు పడతాయి, పెద్ద పెద్దవి పడతాయి మంచిగా, లేటిపోటి రౌలు గిట్ల. మళ్ళీ ఒకటి బుగ్గజామ పడ్డాయి ఫ్రెండ్స్ మనకు, ఇదో ఇలాంటి బుగ్గజామ దగ్గర దగ్గర పడ్డాయి, యువతి అంటారు ఫ్రెండ్స్, దాన్ని మన చేయం చిన్న జలకు వచ్చినట్టే ఉన్నది. దీనికి కూడా ముళ్ళే ఉంటాయి కానీ దీనికి, ఇదో దీనికి కూడా ముళ్ళే ఉంటాయి, ఈ బుగ్గజామ కూడా ముళ్ళే ఉంటాయి, ఒక మీద ఈపివిని ఉంటుంది అన్నట్టు, ఆ పుర్ర జల్లకం ఈపివిన ముళ్ళు ఉంటాయి.
రోజు వాన కొట్టిందే కొడుతుంది కానీ మనకైతే ఈ డ్యామ్లకు నీళ్ళు వచ్చింది లేదు, బాగా కొట్టింది లేదు. రాలే అనుకుంటా వాగు వస్తుంది అనుకున్నాం కానీ ఆ వాగు ఒక్క చిన్నగా వచ్చింది ఒకటే రోజు. ఆయనతో కథ వాన బంధమైంది ఫ్రెండ్స్, పడలేదు రాలే, అది బంధమైంది. ఇక మళ్ళీ ఒకటి పడ్డది ఫ్రెండ్స్. ఇక రెండు ఇటు రెండు ముళ్ళు ఉంటాయి, ఇక ఇటు ఐపీ ఒకటి ఉంటుంది అన్నట్టు. సేమ్ మన చిన్న చెల్ల టైపే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది అన్నట్టు చెల్ల. ఇది కూడా దీన్ని కూడా నమ్మది, ఇట్ట తలికెత్తని కొడుతుంది మొత్తం. ఇది దీనికి మొత్తం శరదానే ఉన్నది ఫ్రెండ్స్. ఇది పొడియలేదు, ఇప్పుడే వాడుతుంది నీళ్ళు ఎక్కేటప్పుడు, ఇప్పుడే వాడుతుంది, ఎప్పుడు వాడితే అప్పుడు వాడదు ఈ కొడిజల్ల కూడా. ఇక ఈ బుగ్గజామ అయితే మన వానకొచ్చేటప్పుడు మా పడుతుంది, నీళ్ళు ఎక్కేటప్పుడు ఇక్కడ పడుతుంది. దీనికి మాత్రం మంచి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి, బుగ్గజామకు. ఇప్పుడైతే మాత్రం బుగ్గజామకి వేసుకుంటానా, వీటికి బుగ్గజామును నాకు ఇవే కొడిజల్లలో పడతాను. ఇక రౌలు ఇప్పుడు పడాయి కాబట్టి అవి ఎత్తులని మొత్తం చైనా బుర్ర పడుతుంది. చైనా బుర్రతో పెద్ద దగనం, ఒక్కొక్కటి కిలో రెండు కిలోలు పడైంది అది. ఇది బుగ్గజామ, ఇది మొత్తం జల్ల టైపులే ఉంటాయి కానీ పేర్లు వేరు వేరు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అది దాని కోడి జల్ల, ఇంకోటి బొంగు జల్ల, ఇది బుగ్గజామ. అది దేనికోతే తెలియదు కానీ రేటు మాత్రం మంచిగా ఉంటుంది. బాగా వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కగా కూడా బాగానే పడుతుంది, ఒకసారి ఒకసారి బాగా పడుతుంది. నీళ్ళు బందనే అంటే వర్షాలు వర్షాలు కొట్టేటప్పుడు అయితేనే ఇది బాగా పడుతుంది, మధ్యలో మాత్రం ఇది పడదు. ఇక కొడిజల్లలు అయితే దగ్గర దగ్గరనే ఉంటాయి. కటింగ్ ముక్కలు వేసిన అన్నమాట ఇవి, కటింగ్లు మన ఇవి కట్ చేయకుండా ఎరువు ఉంటే లోపల వేసుకోవచ్చు. లోపల వేసుకుంటే ఈ కొడియలు పడాయి కానీ బుగ్గజామలు అయితే పడతాయి. నేను ఈ కడక్ పని చేస్తాయని కటింగ్ చేసిన ఫ్రెండ్స్, బాగా ఎరువు ఉండే ఇవి, ఎరువు తక్కువ ఉంటాయి అన్నమాట. మనకు కడ పొంటి అయితే నడుతుంది, నీళ్ళు ఎక్కగా గడ్డి పొంటి నల్లమని నీళ్ళకి వెళ్తే మనకు మంచిగా బుగ్గజామ పడుతుందని చేసిన అన్నమాట. ఎప్పుడైనా మనకు అక్కడికి వస్తాను. ఏది మన కోడి జల్ల ఇంకా కడపండి తిరిగింది, కడపండి తిరిగేది కడపండి తిరుగుతుంది, ఇది పడుతుంది అన్నమాట. దగ్గర దగ్గరనే పడుతుంది మనకు, కోడి జల్ల మాత్రం దగ్గర దగ్గర ఉంటుంది. ఇక లడ్డలు లడ్డలు ఉన్నది, ఒక నాలుగు ఐదు ఎత్తే ఐదు ఆరు ఎత్తే అర్ధ కిలో వస్తాయి. అయితే వెయిటింగ్ చేస్తాను నీళ్ళ కొరకు. చాలా మంది వలలు తెచ్చుకున్నారు, నేను కూడా కొత్త వలలు తెచ్చుకున్నా, పెద్ద పెద్ద నీళ్ళు ఎక్కితే దాని చూస్తాను కానీ ఆశ నిరాశ అయితే అంది. అవి నీళ్ళు ఎక్కలేవు, మేము ఎత్తలేము. ఇప్పుడు నీళ్ళు ఏపట్లేవు, నీళ్ళు ఏపట్లేదు మనం ఇలా ఎత్తే పడే అటు వలలు ఖరాబ్ అవుతాయి అన్నమాట. గాలికి ఏం చేస్తాయి అంటే గాడుపు అటు ఇటు కొడుతుంటే వలమైన వలలు వాడి అని వలలు చుట్టాయి. ఆ మొట్లు మొద్దులు అలా చూడండి, ఇంకా తెలియదు. ఎల్లమ్మ గుడి కూడా తెలియదు, ఎల్లమ్మ గుడి చూస్తా చూడండి. ఎల్లమ్మ గుడి లోపల ఉంటుంది, ఎప్పుడు కనపడది మనకి, ఇప్పుడు కనపడుతుంది చూస్తా నేను. అక్కడ చిన్న కనపడుతుంది చూడండి, అదే చిన్న నా వెనక తలకాయ పొట్టి కనపడుతుంది, బండ లెక్క కనపడుతుంది కదా, అదే ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్. నాకు దగ్గర ఉంది కానీ కెమెరాలో దూరం కనపడుతుంది. ఇగో నా తలకాయ పొంటి ఇట్లా కర్రీ దడ కనపడుతుంది చూడు, దడ అవతల కనపడుతుంది, అదే ఎల్లమ్మ గుడి. అంటే ఇక్కడ తాళ్ళు ఉండనట బాగా వెనకట, వెనకట తాళ్ళు ఉండనమాట. తాళ్ళలో మనకి ఇలా జల్లలు బుగ్గజామలు అయితే మంచిగా పడుతుంది. ఎందుకంటే నైట్ ముసురు పెట్టుతుంది అనుకో, ముసురు పెట్టిన తెల్లారి బుగ్గజామలైనా ఈ జల్లలైనా బెస్ట్ పడతాయి. ముసురు పెట్టాలి, ముసురు పెడితే వీడికి మంచి నీళ్ళు ఎక్కుతాయి కావచ్చు అని తిరుగుతాయి కదా. ఎందుకంటే చేప ఇప్పుడు శనమైన ఉంటుంది కాబట్టి అవలీలంగా తిరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకు వలలకు మంచిగా పడుతుంది. ఇక రవ్వు వాళ్ళుగా అదే చేస్తుంది అంటే నీళ్ళు ఎక్కుతేనే జర కదిలినట్టు అయితే బాగా వాళ్ళుగా బాగా ఎక్కుతుంది అన్నట్టు. బుగ్గజామ ఇది ఇట్టిట్లాట చూసినావా, ముళ్ళున్నప్పుడు ఇట్టిట్టున్నప్పుడు ఇటు మటలకెత్తుంది, ఈ పానం వెళ్ళిపోతుంది సలికి. మన చేతిలో బిర్ర పట్టుకొని ఉంటాయి కదా,
అది సటా 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 కొడుతుంది అన్నమాట. అదలేదు, ఎక్కువ శాతం ఇవ్వడాలి, వీడికి మంచి రేట్ ఉంటుంది కాబట్టి. దడకు దీన్ని చుట్టుకున్నది చూడండి ఫ్రెండ్స్, దడకు పాత దడ ఉంటే పాత దడ చుట్టుకున్నది, ఇంకంత కొట్టు కొడుతుంది ఇదిగో. దీనికి అటు ఇటు ముళ్ళు ఉంటాయి అన్నమాట, ముళ్ళు ఉండి ఇదిగో ముళ్ళు నీళ్ళది వచ్చింది. దడ చుట్టుకున్నది అయితే ఇటువంటి కాగితం పరక పడ్డది, ఇటువంటి కాగితం పరక పడ్డది కాగితాలు. ఇది బాగా పడుతుంది ఇప్పుడు, ఈసారి పడతలేదు ఎక్కువ శాతం, కానీ కొద్ది పడది, పడితే మాత్రం ఆశపడది. ఇగో ఇట్లా దడ దుట్టుకుంటే మస్తు కష్టమవుతుంది ఫ్రెండ్స్, ఇది ఘోరమైన కష్టం అవుతుంది. ఆ గాలికి దుట్టుకొని వలలు గిర్ర గిర్ర రౌండ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ రెండు దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్, ఇక రెండు దగ్గర దగ్గర పడతానాయి, అక్కడ రెండు పడ్డాయి, దగ్గర దగ్గర పడతానాయి. ఇలా మాత్రం ఇలా మంచిగా అయితే మొత్తం బుక్కజామ పడుతుంది, ఎందుకంటే రాత్రి వర్షం బాగా పడుతుంది కదా, బాగా పడుతుంది కాబట్టి ముళ్ళు. ఈ చలికి గాలికి అంతాంది చేతు, అయితే పోయి దాని కూర్చింది అనుకో పంచ పనులు పోతానాయి ఫ్రెండ్స్. మొన్నటి కూర్చింది ఇక అశపాలే నొప్పి, ఇంకా కూడా చలికి మొత్తం ఇసుకపోయినట్టు ఉంటాయి చేతులు, మొత్తం దగ్గర బిర్రు పట్టినట్టు ఉంటాయి. ఇక కూర్చోవరకు ఏంటంటే పానం వెళ్ళిపోతాను, కొచ్చగా సూదులు ఎక్కువ ఉన్నాయి, సర్రం దగ్గర దిగుతాను. మొత్తం ముండతోనే సాహసం ఇది. ఇలా అయితే పాపర్లు వల్లే ఇవే బుగ్గదామలు అయితే పడ్డాయి, బుగ్గదామ అయితే మంచిగా పడ్డది. ఇవి ఎవరు జపాన్ వాళ్ళు వేసి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం. ఇవి మొత్తం పరకబడది, ఇవి జపాన్ వాళ్ళు అన్నట్టు, దొడ్డు వాళ్ళు కాదు జపాన్ వాళ్ళు, సన్నవి. వీడికి ఏం పడతాయంటే జల్లలు పడతాయి అన్నట్టు, జల్ల ఒకటి జల్ల పడుతుంది కానీ పరక కూడా అడ్డగోలు పరక పడుతుంది. మన జల్ల అంటారు దీన్ని, మన జల్ల పడ్డది కానీ దొడ్డు ఉండదు అన్నట్టు మన జల్ల. ఇవి మొత్తం జపాన్ వలలు, ఇవి సన్న వలలు అన్నట్టు, మొత్తం పరక కూడా ఎత్తవాడు, పరక కూడా పడ్డ దీంతో పాటు మన కష్టపడదు అది. ఇవి ఘోరంగా సీదరగా ఇవి తీయాలంటే కష్టం వీటికి జపాన్ వాళ్ళకు. ఇట్లాంటి జిల్లా పడుతుంది దీనికి పరక, పరక పరక పడ్డది, జిల్లలు కూడా పడ్డాయి కానీ ఆ సీర తీయాలంటే ఘోరంగా ఉంటుంది. మొత్తం పరకలు అవి మనకు వలలు దక్కినవి జపాన్ వాళ్ళు ఫ్రెండ్స్, మనకి మాత్రం దొడ్డు వలలు. జపాన్ వాళ్ళకు పరక ఏదైనా ఏది దడుతుంది అదే పడుతూనే ఉంటుంది అన్నట్టు. ఇది పాత వల దట్టడం పడుతుంది, ఇది పాత వల ఇక ఫ్రెండ్స్, ఇట్లాంటి పాత వలలు ఇచ్చి పెట్టే వరకు ఇక ఇట్లా వీటికి కూడా ఎన్నో పడుతుంది. పాత వల్ల పడ్డది, పాత వల్ల పడి ఇళ్ళకి అందులోకి వెళ్తుంది, గట్టిగా ఉండేది వాళ్ళది పాత వల్ల. ట్యాంక్స్ వల్ల కదా సీకుపట్టాయి, అలా దారబుల్ అయితేనో సీకుపట్టు కానీ ట్యాంక్స్ వల్ల సీకుపట్టాయి. దీనికి తట్టుకొని పట్టదు అన్నమాట, అందులోకి ఇళ్ళకి వెళ్ళింది అంత. పాత వాళ్ళు నిర్ణయించి పెడతారట, ఎత్తి గడ్డకి ఎత్తే బాగుండు కానీ ఎడ ఎత్తారు అవి, మళ్ళీ ఏడమే కానీ ఎత్తడం ఉండదు. ఇగో ఇళ్ళే వదిలిపెడతారు, పెడితే ఇక్కడి వాడి కూడా తప్పాయి, మన వలలు కూడా చిక్కు చిక్కు అవుతాయి. బుగ్గజామాలు అయితే మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్, బుగ్గజామాలు అయితే తీస్తాను. లాస్ట్ చివరి వారి కింద అయితే చూడాలి, మనకు ఒక 4 కిలోలు పడ్డ సరిపోతుంది, వర్షం కొట్టింది కాబట్టి మంచిగా పడతానే అన్నమాట. ఇంకా పాపర్లు అయితే పడలేదు, మన కోడిజల్లును బుగ్గజామ అయితే మాత్రం నడుస్తాను ఇంకా. ఇది కోడిజల్ల పెద్ద జల్ల అంటారు, చాలా పెద్దగా అయితే ఫ్రెండ్స్. ఇది మనకు ఎండాకాలంలో పడితే చూడు, అది చిన్నపిల్ల, ఇది ఇది పెద్దదన్నట్టు సీడి జల్ల పొడుగున చూడుమూతి.
ఒకటి 10 కిలోల దాకా ఉంటుంది, 30 కిలోల అది కూడా ఉంటుంది. మనం వాడేటి మాత్రం 3 కిలోలు 4 కిలోలు పడతాయి, 5 కిలోలు కూడా పడతాయి. ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద జల్లలు కూడా ఉన్నాయి. ఆ జల్ల పిల్ల అన్నట్టు ఇది జల్ల సైజే, జల్లే కాబట్టి దీన్ని ఇచ్చిపెడదాని. ఇది ఎందుకంటే ఇంత చిన్నది మనకి ఏం చేయదు కాబట్టి తీసుకపోయినా లాభం ఉండదు. ఇది నేను ఇచ్చి పెడతా. ఉత్తారు చూడు, అది ఉండగానే మనకు ఫలితం ఉండదు, అందులో ఉండగానే పెద్దగా అయితే మనకు పడుతుంది. కిలో నుండి అయితే మనకు రేట్ దాంతో అంతకు తక్కువ ఉంటే వేస్ట్. అది అర్ధ కిలో ఉన్నా 100 రూపాయల కిలో కడతాడు, ఇక పెద్దగా ఉంటే 200 రూపాయల కిలో ఇట్లా పడతారట. అయితే పెద్దగా కూడా మంచిది కాబట్టి దాన్ని చిన్నది పట్టడు వేస్ట్. దాన్ని వదిలిపెట్టేసిన బాగు. ఇంకో రొయ్య పడ్డది, రొయ్య పడ్డది ఫ్రెండ్స్, రొయ్య పడ్డది ఒకటి ఎంపుకుదాం పడ్డది. ఇక గాలి బాగా వస్తుందన్నమాట, గాలి నొక్కి మారుతుంది అని చెప్పాను. చూడండి ఇక ఒకటి బుగ్గజామ పడ్డది, ఏడోటి రొయ్య పడ్డది. రొయ్యలు మునుపట్టక వాడతారు, దగ్గర దగ్గర వాడగారు రొయ్య. అదే దీని తోకకు బలం బాగుంటుంది అండి, తోకతో కొడితే పొట్టేలయ్యి మన ఏలు వలిగిపోతుంది, గట్ట కొడుతుంది. బుగ్గజామలు అయితే ఇవాళ పర్వాలేదు, మంచిగా పడ్డాయి. నిన్నటికన్నా కొడియాలు తక్కువ పడ్డది, బుగ్గజామలు మాత్రం ఎక్కువ పడ్డాయి. రవ్వు పడ్డది ఒకటి, పాపర్ పడ్డది ఫ్రెండ్స్, ఆహా ఒక్కటి పడ్డది. ఇదో ఇదివరకు దాకా వెయిటింగ్ చేసినాం, ఒకటి పడ్డది. ఇది ఒకటి రవ్వు పిల్ల పడ్డది, చిన్నది రవ్వు పిల్ల బాగున్నది. ఇది దీన్ని మనకి ఇంత చిన్నది మనకు అవసరం లేదు, కూర వండుకుంటేనే వండుకోవచ్చు కానీ దీన్ని ఇచ్చి పెడదాన్ని. పాపర అయితే మాత్రం పడ్డది పాము. వావ్ దాదా పాపర పడ్డది, రా 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 పాము పట్టేసిన. ఎన్ని పడ్డాయి పాపర్లు, పాపర్ పడ్డాయి పాపర్లు, అటే పడ్డాయా? ఏ నాకు కూడా ఇది ఒకటే పడ్డది. దీన్ని ఇస్తాడు ముందుంటాయి అన్నట్టు. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం దీన్ని ఇట్లా అయితే సంచిలోకి వెళ్ళి మెల్లగా పోవాలి, ఏడ సిద్ధం ఉంటే ఆడ పడుచుకొని పోతుంది. దీని మెడలు మాత్రం ఇట్లా అంచి ఇరిచేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మాత్రం ఆగదు. ఇక ఇలా ఇలా బరాబర్ వెనకకు కరెక్ట్ అత్తేనే ఇరుగుతుంది, లేకపోతే ఇరగది. ఇక పళ్ళు అంట చూడండి సౌండ్ ఇరిగిందా, సౌండ్ వచ్చిందా? ఇక అది పోదు. దీన్ని తీయడం అయితే ఒక పేగు తెచ్చుకున్నా, సంచితం కూడా తీయచ్చు కానీ ఇక దీనికి ముందు ఉంటాయి. ఇగో ఇట్లా పెట్టి తీస్తే వస్తుంది అన్నమాట. పాము వచ్చినట్టు వస్తుంది. ఇంకో దీన్ని ఏపీ ఎట్లుంటుంది, రంపెన్ రంపెన్లు ఉన్నట్టు ఉంటాయి ఫ్రెండ్స్, మొత్తం రంపెన్ చూడండి, మొత్తం రంపెన్లే. అరకిలు ఉంటుంది ఇది, సంచిలో పెడదాం. అది ఏంది ఇట్లా ఇడిచిన మట్టకు కొడుతుంది, ఇట్ల ఇట్లా మన పాము లెక్క ఇట్ ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని సంచిలో పెట్టి కుంచుతా. అటే ఇచ్చి పెట్టచ్చు. ఇప్పుడు దాని మెడలు ఇరిగినాయి కాబట్టి అది ఎటు వెళ్ళలేదు అన్నమాట. ఒక పాపర్ అయితే పడ్డది మనకు. ఓ రవ్వు రవ్వు, మన రవ్వు మనకే పడిపోయింది. చూడండి ఒక్కటే ఒకటే కాడ 3 పడ్డాయి. ఒక జామలు ఇలా పడాల, దగ్గర దగ్గర పడ్డాయి, ఇలా మాత్రం మంచిగా పడ్డాయి 3. ఓల కూడా దగ్గర పడ్డది, చేపలు కూడా బాగానే పడ్డాయి. ఈ బుగ్గజామలు అయితే ఇలా మాత్రం సూపర్ పడ్డాయి. ఇట్లా దగ్గర దగ్గర పడితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, దూరం దూరం పడితే జర ఎట్లా చిన్నగా ఉంటాయి కాబట్టి ఎదిగిరావు కాబట్టి ఇట్లా దగ్గర దగ్గర పడితే బాగా అనిపిస్తుంది, సికారు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇవే ఎత్తాను, నీళ్ళెక్కే దాకా ఇవే పెద్ద తయారు చేసి పెట్టుకున్నా కానీ నీళ్ళెక్కలే కాబట్టి ఎత్తలేను. ఆ పచ్చిగడ్డి పోటీ బండలని మునగాలి ఫ్రెండ్స్ చూడండి. ఇక గడ్డంతా మునగాలి చూడండి, ఆ గడ్డలన్నీ మునగాలి, నీళ్ళు మాత్రం ఏ పాటలేవు డ్యామ్లా. మొత్తం ఇప్పుడు పొక్కలు ఉన్నట్టు ఇట్లా మన గుంతలు ఉన్నట్టు ఉన్నాయి నీళ్ళు, ఒక గుంతలకు వచ్చినాయి గంతే తప్ప గడ్డల పోటీ నీళ్ళు ఎక్కలేదు మనకు. అది రోజు కొట్టినట్టే కొడతాను కానీ రెండు అయితే లేదు ఫ్రెండ్స్. మాకైతే మాత్రం మన ఈ కరిమనగర్ డ్యామ్లో మాత్రం నీళ్లు లేవు, వాన మాత్రం కొట్టలేదు, ఒక ఇంచు కూడా ఎక్కలేదు. ఫ్రెండ్స్ 4 కిలోలు అయితే పడ్డాయి.
ఇలా మొత్తం బుగ్గజామలు ఒకటే పాపర పడ్డది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.